ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్ పారదర్శకంగా ఇలాంటి విషనాగులను ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇలాంటి విషపురుగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళని కోకటవేలుతో పగిలించాలి కానీ ఆ పారదర్శకత కనిపిస్తుందా లేదా అన్నది చాలా మందిలో ఉన్న అనుమానాలు ఏవో కొంత పేర్లు వినిపిస్తున్నాయి ఇదిగో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి అసభ్యకరంగా జుగుప్సాకరంగా పెట్టినటువంటి ఈ వెధవులు తెలియక పెట్టింది కాదు తెలిసే చట్టం పరిధిలో తప్పే ఇది వాళ్ళ కుటుంబాన్ని గాయపరుస్తుంది వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తుంది వాళ్ళ మనోభావాల్ని ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఒక నీలి చిత్రి నటి చెన్నై నుండి అది పడిన పాటలు మామూలు పాటలు పడలేదు ఇది ఈ విధంగా పెడితే వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలా జాలి చూపించాలా అని మాట్లాడుతున్నారు కొందరు పెద్ద మనుషులు ఇంకో వాళ్ళు ఏమనాలా నాకు వదిలేదు నేను పట్టించుకోను ఇప్పుడు మామూలుగా ఊర్లలో మున్సిపాలిటీలో కుక్కలు విచ్చల విడిగి తిరిగి రచ్చ చేసి రావిడి చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి వచ్చేపోయే వాళ్ళని కరుస్తూ ఉండింది అనుకోండి సార్ మున్సిపాలిటీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ పెడతారు కుక్కలు పెట్టే డ్రైవ్ ఒక కుక్కలు బోను మాదిరి ఏర్పాటు చేసి బండిలో జీపులో కుక్కల్ని వీధి వీధి తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో వీధి కుక్కలు పిచ్చి కుక్కలు అని పట్టి మది ఎత్తుకొచ్చి ఒక చోట వేసి కఠినంగా శిక్షిస్తారు పిచ్చి కుక్కలు చేస్తున్నారా సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఈ పిచ్చి కుక్కల్ని అరెస్ట్ చేస్తున్నారా మున్సిపాలిటీ వాళ్ళు అట్లనే సోషల్ మీడియాలో కూడా తిని పూవెక్కి పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేదానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఉండదు ప్రభుత్వం దిస్ ఇస్ ఎ స్పెషల్ డ్రైవ్ టు అరెస్ట్ సోషల్ మీడియా డాగ్స్ పిచ్చి పిచ్చి కొవ్వెక్కి వాడు బోరుగడ్డ అనిల్ గాడు గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పోయి చంపుతానన్నటువంటి వాడిని వెనకేసుకొస్తారా వర్రా రవీందర్ రెడ్డి గంజాయి దాగేవాడు వాడు చీపు లిక్కర్ దాగేవాడు వాడు వాడిని అరెస్ట్ చేస్తే మన మద్దతుగా మాట్లాడతారా వానికి హక్కులు ఉంటాయా మాకుండవ హక్కులు మానవ హక్కులు వాడికి ఉంటాయి మాకుండవ ఈయన ప్రెస్ మీట్లు పెట్టి వర్రా రవీందర్ రెడ్డికి ఏదైనా అయితే మేము చూస్తూ ఊరుకోమంటాడు సోషల్ మీడియాలో మా వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి మేము ఊరుకొని ఉండడం ఎగిరి గంతేస్తామంటాడు సిగ్గు లేదు ఆ మాట మాట్లాడడానికి నేను జగన్మోహన్ అడుగుతున్నా నీకు అంత దమ్మే ఉంటారు రా అసెంబ్లీకి రా ప్రశ్నించి మమ్మల్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే దమ్ముందా అని అడుగుతున్నా నేను రా అసెంబ్లీకి రా ఇదే సబ్జెక్ట్ పైన మాట్లాడు నీ సోషల్ మీడియా కుక్కల్ని అరెస్ట్ చేస్తుంది కదా ప్రభుత్వం మేము చెప్పి అరెస్ట్ చేస్తున్నాం చెప్పకుండా అరెస్ట్ చేయటం లే చెప్పే అరెస్ట్ చేస్తున్నాం సజ్జల భార్గవ రెడ్డి అనేవాడిని కూడా అరెస్ట్ చేస్తుంది ఈ చట్టము వీటన్నిటి మూల కారణం వాడే కంటెంట్ ఇచ్చేది వాడే చంద్రబాబు నాయుడు గారి భార్య పైన కోటల పైన కుటుంబ సభ్యులపైన ఏం నీ దగ్గర ఫోన్ ఉందని చెప్పి సోషల్ మీడియా పేజ్ ఉందని చెప్పి ఇంటర్నెట్ ఉందని చెప్పి పెట్టడమేనా వదిలిపెట్టాలి మిమ్మల్ని నీలి చిత్రి నటిని కూడా పట్టుకొస్తాం మొన్న సారీ పవన్ కళ్యాణ్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు సారీ లోకేష్ బాబు గారు సారీ మొన్న పంది తిన్నట్టు తిని బలిసి మాట్లాడినవే అప్పుడు గుర్తురాలే నీకు సారీలో వాడు వర్రా రవీందర్ రెడ్డి గారిని సడ్డీ చినిగిపోయే విధంగా చేసినారు వారు బోరుగడ్డ అని సడ్డీ చినిగింది వాడు సజ్జల భార్గవ రెడ్డి కూడా పట్టుకొచ్చి వాడిని కూడా చడ్డీ చెప్పుతారు చూడండి వీళ్ళు చేస్తే ఏదో పనులు ఇంత కఠినంగా ఉంటాం వ్యవహరిస్తాం ఓకే మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే వాళ్ళకు మద్దతుగా కొన్ని పొక్కడ పేచి మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళు మేధావులను వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకొని మాట్లాడతారు ఏమయ్యా ఆ రోజు కుటుంబ సభ్యులపైన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన మాట్లాడినప్పుడు ఆడదామనుకుని ఉన్నారు మేధావులు రైట్ నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టమనిందా రైట్ ఓకే నటి జత్వా నేను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆమె పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలే మీరు మిమ్మల్ని ఊరికి వదిలేస్తారా ఓకే మేము ఆల్రెడీ చెప్పాం ఒరే నాయన రెడ్ బుక్లో ఉందిరా మీ పేర్లు ఉందిరా అవి మేము ఓట్లు అడిగింది కూడా రెడ్ బుక్ చూపించే ఓట్లు అడిగాం ఓకే ప్రసాద్ గారు ఏంటి ఇది రెడ్ బుక్ లిస్టా ఇప్పుడు అరెస్ట్లో
అయ్యా మీకు తెలియదా సార్ ఈ విషయం? మొత్తం రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇవన్నీ మేము చెప్పాం. ప్రజలకు చూపించే ఓట్లు అడిగాము. మాకు 164 ఇచ్చింది రెడ్ బుక్ చూసే ఇచ్చారు ప్రజలు. ఓకే, మాకేం ఊరికే లేదు. రెడ్ బుక్ ఇలా చూపించే ఓటు అడిగాం. రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు, రెడ్ బుక్ కి ప్రజలు ఆమోద ముద్ర వేశారు. మున్సిపాలిటీ వాళ్ళ కుక్కలు ఏ విధంగా అయితే పట్టుకొచ్చి కుల్లగొడస్తారో ఆ విధంగా ఆ రోజు రెచ్చిపోయినారు. చెప్పినా రే చిలక్కి చెప్పినా చెప్పినా వద్దురా అని. ఏమి వాళ్ళందరూ మున్సిపాలిటీ కుక్కలు పట్టుకొచ్చి. ఓకే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి వర్రాది ఒక సజ్జల గారు అబ్బాయి భార్గవ్ వీళ్ళేనా లేకపోతే శ్రీరెడ్డి ఇదంతా కూడా ఒక టీమ్ లా ఉన్నదా? వాళ్ళ గైడెన్స్ కూడా ఉన్నాయంటారా మీ అనుమానాలు? సార్ మొత్తం ఉన్నాయి సార్. వీళ్ళు ఆగడాలు మొత్తం పట్టుకొస్తాం. ముసుగేసి దాంకుంటున్నాడు కదా, వాడు ముసుగేసినాడు కదా, ఇంకా చాలా ముసుగు బ్యాచ్ ఉంది. చాలా మంది ఉన్నారు దాని మీద. అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే పేరు నాని గారు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముసుగు లేసి తీసుకోవడానికి ఉగ్రవాదులు అని. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక రకమైనటువంటి సెక్షన్. ఇది ఈ వర్రా రవీందర్రెడ్డి, బోరుగడ్డ అనిలు వీళ్ళంతా సి క్లాస్ రౌడీస్. రౌడీ షీటర్లు కూడా 3 క్లాసులు ఉంటాయి, ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అని. ఇదంతా సి క్లాస్ బ్యాచ్. ఆ తర్వాత బి క్లాస్ బ్యాచ్ ఎవరు? ఈ అంబటి రాంబాబు, ఈ పేని నాని ఇవంతా బి క్లాస్. వాళ్ళకు కూడా షెడ్యూల్ చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఏ క్లాసు, దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఇంకొక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళంతా ఏ క్లాస్ రౌడీ షీటర్స్ మాదిరి అంట. క్లాసిఫై చేసి ఉండదు లేండి. ఓకే, రెడ్ బుక్ లో ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ ఉంది. రైట్, ఓకే. నాగేంద్ర గారు క్లాస్ లో స్టార్ట్ అయ్యాడు అది. ఓకే, నెక్స్ట్ ఏ క్లాస్ కు వస్తాం. ఓకే, నాగేంద్ర గారు, వర్మ గారు, ఈ సోషల్ మీడియా జాజ్యం మీరు చూస్తూనే ఉన్నారు, మీరు అనుభవించారు, కానీ ఇది ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశమే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వారో లేదా సింపథైజర్స్ చాలామంది ఉన్నారు. అది పారదర్శకంగా చేస్తే ఈ మహమ్మారి నుంచి